సో టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్ప్లైసింగ్ జోడించడం ఓకే స్ప్లైసింగ్ జోడించడం అన్నమాట జోడించడం అంటే మ్యాటర్ ఏంటంటే ఒక సిరీస్ కంటిన్యూ జరుగుతుంటే సడన్లీ మధ్యలో ఆగిపోతుంటా అంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 1916 నుంచి ఒక 1970 వరకు ఉంది అనుకోండి ఒక 3 ఇయర్స్ వరకు వాటి ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి అనుకున్నాం రిమైనింగ్ ఇయర్స్ లేవు ఓకే ఇయర్ ఉంది కానీ వాల్యూస్ లేవు ఆ సిచ్యువేషన్ లో దాన్ని మనం కంటిన్యూ చేసే ప్రాసెస్ అలాగే ఇంకో సిరీస్ ఉంది అనుకుందాం బిఎన్ఎస్ సిరీస్ ఉంది అనుకోండి ఒక దానికి ప్రీవియస్ వాల్యూస్ లేకుండా మధ్య నుండి స్టార్ట్ అవుతుంది అనుకోండి దాన్ని ప్రీవియస్ వాల్యూస్ ని పూరించాలి అంటే ఇలా ఇన్కంప్లీట్ గా ఉన్న ఏదైతే ఉంటే వాటిని కంప్లీట్ గా చేసుకోవడం దాన్ని ఇక్కడ మనం స్పైసింగ్ అని చెప్పుకోవచ్చు జోడించడం కంటిన్యూ ప్రాసెస్ అని మనం జోడించడం కింద చెప్పుకుంటాం అనమాట ఇక్కడ ఈ ఫార్ములా మనకి ఇప్పుడు డైరెక్ట్ చదవగానే ఏం అర్థం కాకపోవచ్చు ఒకసారి ప్రాబ్లం చూస్తా అంటే మనకు ఒక అర్థమవుతుంది సామాన్య సంవత్సరం లోపు ఎందుకంటే ప్యూర్ తెలుగు ఉంది వాటి సామాన్య సంవత్సరంలో నిలుపు చేసిన సంఖ్య నిలుపు చేసిన సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది చూడండి కింద కొంచెం స్లైస్ రైట్ సామాన్య సంవత్సరంలో నిలుపు చేసిన సంఖ్య అంటే ఇండెక్స్ నెంబర్ ఆఫ్ రిటైన్డ్ సిరీస్ ఇన్ కామన్ ఇయర్ ఇక్కడ చూడండి 1916 నుంచి వెళ్ళి 97 వరకు ఇక్కడ కింద ప్రాబ్లం చూడండి 1916 నుంచి 97 వరకు సిరీస్ ఏ అనేది ఉంది రిమైనింగ్ వాల్యూస్ లేవు ఓకే అంటే సామాన్య సంవత్సరంలో నిలుపు చేసిన సంఖ్య ఎక్కడ నిలుపు చేశారు అంటే 1970 వరకు నిలుపు చేశారు అంటే ఓకేనా 1970 వరకు క్లోజ్ అయిపోయింది రిమైనింగ్ 71 లేదు కదా అంటే నిలుపు చేసిన సంఖ్య ఎంత అయితే ఇక్కడ 150 అవుతుంది నెక్స్ట్ కలపబోయే శ్రేణుల ప్రస్తుత సంవత్సరపు సూచి సంఖ్య ఏది కలుపుతున్నావు నెక్స్ట్ ఓకేనా అది బి శ్రేణికి సంబంధించిన వాల్యూ కలపాలి సో దానికి మనకు క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫార్ములా ఏ శ్రేణిలోని 1970 సూచి సంఖ్య ఇండెక్స్ నంబర్ ఆఫ్ 1970 ఇన్ సిరీస్ ఏ ఇండెక్స్ ఆఫ్ 1970 సిరీస్ బి ఓకేనా బి సిరీస్ వాల్యూని కలుపుకోవాలి కలపబోయే సంఖ్య ఏంటంటే బి వాల్యూని కలుపుకోవాలి ఓకేనా సో 100 నుంచి ఇక్కడ నుంచి కలుపుకోవాలన్నమాట సో కింద ఏంటి మరి డివిజిబుల్ బై సామాన్య సంవత్సరంలోని కలపబోయే శ్రేణుల సూచి సంఖ్య ఓకేనా ఇండెక్స్ నంబర్ ఆఫ్ సిరీస్ మెజర్డ్ ఇన్ కామన్ ఇయర్ అనేది సామాన్య సంవత్సరం సంవత్సరం అంటే ఇక్కడ ఏముంది మళ్ళీ మనకు బి సిరీస్ లో అంటే 1970s లోనే కింది వాల్యూ కలుపుకోవాలన్నమాట అంటే 100 అనే వాల్యూని కలుపుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం ప్రాబ్లంకి వెళ్ళేసరికి అప్లై చేసుకున్నా అర్థమైపోతూ ఉంటాడు ఇక్కడ నేను ప్రాబ్లం 1968 1937 అని ఉంది ఇది 1973 ఇది మిస్టేక్ లో పడ్డది ఓకేనా మీకు కూడా కొంచెం చూసుకుంటే అర్థమైపోతుంది ఓకే వాల్యూస్ చూడండి ఏ శ్రేణులు 1968 లో 100 1969 లో 120 1970 లో 150 ఇలా ఉన్నాయి రిమైనింగ్ వాల్యూస్ లేవు కానీ బి శ్రేణి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 1970 నుండి స్టార్ట్ అయింది 1970 లో 100 1970 లో 110 120 ఇలా ఉన్నాయి ఓకే సో ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏ సిరీస్ ని కంటిన్యూ చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే జోడించడం అంటారు అంటే ఇది పూర్తి చేయాలి నెక్స్ట్ ఈ బి సిరీస్ ని ప్రీవియస్ వాల్యూని కూడా పూరించేది అంటే వెనుకకు జోడించే ప్రాసెస్ ని అంటే రివర్స్ లో జోడించే ప్రాసెస్ ని మనం జోడించడం స్లైసింగ్ స్లైసింగ్ అంటే స్లైస్ మీన్స్ జోడించడం అనమాట సో ఇయర్ ఆల్రెడీ ఆస్పెక్ట్ చేసుకున్నాను శ్రేణులు ఏ శ్రేణులు వాల్యూస్ ఇక్కడ రాద్దాం ఏ శ్రేణులు వాల్యూ ఏముంది 100 120 150 కదా ఓకే 100 ఓకే 100 తర్వాత ఏముంది వాల్యూ 120 150 అయినా వాల్యూస్ ఉన్నాయి ఓకే రైట్ నెక్స్ట్ బి సిరీస్ లో ఏమున్నాయి మనకి బి సిరీస్ లో ఏ వాల్యూస్ ఉన్నాయి సో బి సిరీస్ లో ఏ వాల్యూస్ ఉన్నాయి మనకంటే 100 ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ 1970 నుంచి స్టార్ట్ అయింది 100 ఓకే 100 నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 110 నెక్స్ట్ ఎంత వాల్యూ ఉంది 120 నెక్స్ట్ ఎంత ఉంది 150 అనే వాల్యూ ఉంది అనమాట 1973 లో ఇక్కడ చూడండి ఇయర్ ఐసీగా రాసేసుకున్నాం ఓకేనా సిరీస్ ఏ శ్రేణులు ఏ సిరీస్ ఇక్కడ వరకు సిరీస్ బి ఓకేనా శ్రేణులు బి సిరీస్ లోకి ఇప్పుడు కాలం ఏంటంటే జోడించాలి సిరీస్ బి సప్లై స్ప్లైస్డ్ సిరీస్ ఏ ఓకేనా అంటే ఏ శ్రేణులకు బి శ్రేణులను జోడించడం అన్నమాట బి ఇది బి శ్రేణులకు ఓకే బి శ్రేణులకు ఏ శ్రేణులు జోడించడం ఇది మిస్టేక్ అయిపోయింది శ్రేణులు బి ఏ శ్రేణులు లాస్ట్ ఇక్కడ ఏ ఇది ఓకే ఏ శ్రేణులకు బి శ్రేణులకు ఏ శ్రేణులు కలపడం అనమాట ఓకేనా రైట్ ఇప్పుడు ఈ పొజిషన్ లో వాల్యూస్ ఏంటి మరి ఓకేనా ఆల్రెడీ 1968 లో వాల్యూ 100 ఉంది 120 ఉంది 150 ఉంది ఇక్కడ వరకు కలపాల్సిన అవసరం లేదు ఎక్కడ మిస్ అయినాయి 71 లో కావాలి 71 లో కావాలి కదా మనకి
71 లో కావాలనుకుంటే మనకి ఏంటి ఫార్ములా ప్రకారంగా చూడండి ఏ శ్రేణిలోని 1970 సూచి సంఖ్య ఏ శ్రేణిలోని 1970 సూచి అంటే ఇండెక్స్ నంబర్ ఆఫ్ 1970 ఇన్ సిరీస్ ఏ ఓకేనా ఇండెక్స్ నంబర్స్ లో 1970 సిరీస్ ఏ లో వాల్యూ ఎంత ఉంది ఎంత ఉందమ్మా సిరీస్ లో 150 అనే వాల్యూ ఉంది ఓకే 150 అనే వాల్యూ ఉంది ఓకే రైట్ ఇక్కడ 150 అనే కంటిన్యూ చేయాలి ఓకే ఇది కూడా ఇన్సర్ట్ చేసుకుందాం ఫార్ములా ఇన్సర్ట్ చేద్దాం ఓకే ఇన్సర్ట్ ఓకే 150 ఓకే ఇంటూ ఓకేనా ఇంటూ నెక్స్ట్ ఫార్ములా ఏముంది మనకి బి శ్రేణిలోని 1971 సూచి సంఖ్య బి శ్రేణిలోని 1971 సూచి సంఖ్య బి శ్రేణిలోని 1971 సూచి సంఖ్య ఎంత ఉంది ఓకేనా 71 సూచి సంఖ్య 110 ఉంది ఓకే 110 అనేది వాల్యూ ఉంది ఓకే 110 అనే వాల్యూ ఉంది ఇది మీరు చేయండి అసంటే నెక్స్ట్ అలాగే కింద ఫార్ములా ఏంటిది బి శ్రేణిలోని 1970 సూచి సంఖ్య బి శ్రేణిలోని 1970 సూచి సంఖ్య బి శ్రేణిలో ఉన్న 1970 వాల్యూ ఉంది 100 ఉంది అంటే కింద 100 వేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఐడియా వచ్చేసింది ఏ ఐడియా వచ్చింది చూడండి ఫస్ట్ వాల్యూ ఏం తీసుకోవాలి ఏ శ్రేణిలోని 1970 వాల్యూ అంటే సాధారణ సంబంధించిన వాల్యూ నెక్స్ట్ బి శ్రేణిలోని ఓకేనా బి శ్రేణిలోని 1971 సంవత్సరం అంటే దీని నెక్స్ట్ ఇయర్ వాల్యూ ఏదైతే ఉందో అది ఓకే నెక్స్ట్ 100 ఏ ఉన్నది బి శ్రేణిలోని ఓకేనా 1970 వాల్యూ తీసుకోవాలి ఇది ఫార్ములా అకార్డింగ్ టు ఈ ఫార్ములా బేస్ చేసుకుంటే మనకు ఆ వాల్యూస్ వచ్చినాయన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని చేయండి ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది మనకి ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది అమ్మా 165 వెరీ గుడ్ 165 వాల్యూ సేమ్ అలాగే ఇప్పుడు ఇంత ముందు ఎలా తీసుకున్నాం ఓకే ప్రీవియస్ వాల్యూ 1970 అనే వాల్యూ తీసుకున్నాం కదా అలాగే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం ఓకే 150 ఓకే 150 ఇంటూ ఓకేనా 110 వాల్యూ 150 ఇంటూ 110 వాల్యూ సారీ అయిపోయింది కదా ఇది 110 ఈ స్టెప్ ఇది ఇందులో రాయాలమ్మా ఈ స్టెప్ ఇక్కడ రాసుకున్నా 100 ఆ స్టెప్ ఇక్కడ ఈక్వల్ టు 100 సారీ ఈక్వల్ టు 165 ఓకే రైట్ సో ఇక్కడ ఏంటి ప్రీవియస్ వాల్యూ ఇది ఇక్కడ రాసేసుకోండి నెక్స్ట్ వాల్యూ ఏంటంటే ఇక్కడ 150 ఇంటూ 120 వాల్యూ 150 ఇంటూ 120 వాల్యూ ఇది 1970 లో వాల్యూ రాసేసుకున్నాం తర్వాత నెక్స్ట్ 110 తర్వాత ఉన్న వాల్యూ ఎంత ఓకే 120 కదా 120 ఓకే డివిజిబుల్ వాల్యూ ఎంత ఉంది బై 100 ఓకేనా ఈ రెండింటినే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఇదేమో మల్టిప్లికేషన్ చేయాలి ఇదేమో డివిజిబుల్ చేయాలి వాల్యూ ఒకసారి దీన్ని ఒక కలర్ తో ఇండికేట్ చేద్దాం ఓకే సో ఈక్వల్ టు ఎంత వస్తాయి మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి 180 సార్ 180 వెరీ గుడ్ సేమ్ అట్లనే 150 ఇంటూ 150 ఉన్న వాల్యూ ప్రెసెంట్ వాల్యూ అదే కదా బి శ్రేణిలో వాల్యూ 150 బై ఎంత 100 ఓకే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 225 సార్ 225 అనే వాల్యూ వచ్చింది ఓకే సో ఇక్కడ వాల్యూ కూడా వచ్చింది 150 ఇంటూ ఇది 100 ఫస్ట్ వాల్యూ మిస్టేక్ కదా అది 100/100 సో ఆటోమేటిక్ వాల్యూ ఎంత వస్తే మనకి ఈక్వల్ టు 100/100 అంటే 150 సో ఇది తీసుకెళ్దాం రైట్ అంటే ఇప్పుడు బి శ్రేణిలో వాల్యూస్ అనుకున్నాం ఏంటి ఇక్కడ 150 అనే కంటిన్యూస్ సిరీస్ లో ఓకేనా కంటిన్యూస్ సిరీస్ లో వాల్యూ అనుకున్నాం ఇక్కడ మీకు అర్థమైపోయింది 1970 లో 150 వచ్చేసింది కదా అంటే ఇది 150 కదా ఇక్కడ ఉంది అంటే ఎగ్జాంపుల్ కోసం ఆల్రెడీ తీసేసుకున్నాం ఓకేనా 150 చెకింగ్ ప్రాసెస్ ఇది చెకింగ్ ప్రాసెస్ అనమాట 150 ఇంటూ 100/100 ఓకేనా సో ఇది చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఎగ్జాంపుల్ కోసం చూపెట్టాను మీకు నెక్స్ట్ నెంబర్ ఏంటి 150 తర్వాత 165 ఆ తర్వాత నెంబర్ ఎంత 180 ఆ తర్వాత నెంబర్ ఎంత 225 అంటే ఇక్కడ మనం వాల్యూస్ రాసేసుకోవచ్చు మనం ఓకేనా
165, 180, and 225 remaining continuous numbers and rasis. Okay. సార్ ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి మనకు స్లైసింగ్ మెథడ్ లో బి శ్రేణులకు ఎలా కలపడం మళ్ళీ సేమ్ అలాగే బి శ్రేణులకు ఎలా కలపడం ఓకే దానికి ఫార్ములా సో మనకి దాన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా ఇస్తాను బి శ్రేణుల్లోని 1970 సూచి సంఖ్య ఇండెక్స్ నెంబర్ ఆఫ్ 1970 ఇన్ సిరీస్ బి 1970లో 1970లో ఉన్న వాల్యూ బి సిరీస్ లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఓకేనా ఎంత ఉంది 1970 లో ఉన్న వాల్యూ ఎంత ఉంది బి సిరీస్ లో మనకి 100 అనే వాల్యూ ఉంది ఓకే 100 అనే వాల్యూ ఉంది ఇంటూ ఓకే ఇంటూ నెక్స్ట్ ఇంటూ దేనికి సంబంధించింది బి సెయిన్ లోని 1970 లోని 1969 వాల్యూ ఏసి సారీ ఇండెక్స్ నంబర్ ఆఫ్ 1969 సిరీస్ ఏ ఏ సిరీస్ లోని ఏ సిరీస్ లో 1969 వాల్యూ ఎంత ఉంది 120 వాల్యూ ఉంది బై ఓకేనా బై ఏ వాల్యూ ఉంది డివిజిబుల్ బై ఏముంది ఏ శ్రేణిలోని 1970 వాల్యూ ఏ శ్రేణిలోని 1970 వాల్యూ ఏ శ్రేణిలో 1970 వాల్యూ ఎంత 150 దానికి ఆపోజిట్ అంతే దీనికి బి శ్రేణిలోని 1970 వాల్యూ అయితే దీనికమా ఏ శ్రేణిలోని 1970 వాల్యూ ఓకే సో ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి వాల్యూ ఎంత వస్తుంది ఈక్వల్ టు 80 సార్ 66.66 ఇది 1960 లో ఉన్న వాల్యూ వేయాలి కదా అందుకే ఇక్కడ 100 వేయాలి ఓకేనా 100 ఇంటూ 100 బై 150 అంటే 66 పాయింట్ ఎంత అమ్మా 6667 ఓకే 66 ఓకే 67 నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంత మొదల 100 ఇంటూ 100 ఇంటూ ఓకే 100 ఇంటూ 120 బై 150 సో ఈక్వల్ ఇంత ముందు ఎంత వచ్చింది మీకు ఈక్వల్ టు 80 సో ఈ సిరీస్ అన్న అంటే 66.67 రాయబో లేకపోతే 67 కూడా రాసేసుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ ఎంత 80 వాల్యూ అంటే ఈ సిరీస్ లో మనం ఇట్లా రాసేసుకోవచ్చు ఇక్కడ ఈ పొజిషన్ లో 66 అండ్ ఇక్కడ 80 అనే వాల్యూ ఉంది అని ఇలా రాసేసుకోవచ్చు దీనికి ఒక కలర్ ఫిల్అప్ చేసుకుందాం రెడ్ కలర్ అనేది ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫైండ్ అవుట్ చేసింది ఓకే సారీ ఇక్కడ ఎక్స్ట్రా కలర్ వచ్చింది ఇవి న్యూ నెంబర్స్ అనమాట బి సిరీస్ సంబంధించిన ఓకే చూసేద్దాం ఈ ఫార్ములా బేస్ చేసుకొని వన్స్ అయినా సార్ రిపీట్ చేసుకుందాం మనం